నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దేవేశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ డెర్మటాలజిస్ట్ లిఖిత గారు. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు డాండ్రఫ్ వచ్చినప్పుడు షాంపూ సజెస్ట్ చేస్తారు కదా, సో ఆ షాంపూస్ వాడటం వల్ల డాండ్రఫ్ తగ్గిపోతుందా? అంటే న్యాచురల్గా అయితే డాండ్రఫ్ ఎందుకు వస్తుంది? ఓకే, సో డాండ్రఫ్ అన్నది ఫంగల్ ఇన్ఫెక్షన్. సో డాండ్రఫ్ మనకి మెయిన్గా వచ్చేది తలలోనే వస్తుంది. మనకి తల మీద కూడా ఉండేది చర్మమే. సో జనరల్గా మనం రోజు స్నానం చేస్తాం, ఇందాక చెప్పినట్టుగా మనకు ఆ ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఇక్కడ ఉన్న స్కిన్ కూడా రోజు రెండు పూట్ల స్నానం చేయించాలి, కానీ ప్రతిరోజు రెండు పూట్ల తల స్నానం చేయటం ఇస్ నాట్ ఫీజిబుల్. ఆరటం కానివ్వండి, వేరే ఇబ్బందుల వల్ల కానీ కుదరదు. వారంలో రెండు సార్లు కంపల్సరీ హెడ్ బాత్ అన్న చేయాలి. సో అది కూడా చేయని వాళ్ళకి మనకు అక్కడ స్వెట్ అక్యూములేట్ అయిపోయి స్వెట్ నుంచి మనకి డాండ్రఫ్ అన్నది స్టార్ట్ అవుతుంది, యాజ్ ఇట్ ఈస్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఎక్కువ హెల్మెట్స్ పెట్టుకునే వాళ్ళు ఇంకా స్వెట్ ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది హెల్మెట్ పెట్టుకుని దాని నుంచి వచ్చే వేడి. సో వాళ్ళకి డాండ్రఫ్ అనేది మోర్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి ఎంతో కొంత ప్రివెంట్ చేసుకోవడానికి ఎవ్రీ డే ఆర్ ఆల్టర్నేట్ డేస్ హెడ్ బాత్ చేయమని చెప్తాం. కొంతమంది రోజు తల స్నానం చేస్తే నాకు జుట్టు ఊడిపోతుంది అనుకుంటారు. అసలు ఆ కాన్సెప్ట్ ఏమీ లేదు. రోజు హెడ్ బాత్ హ్యాపీగా చేయొచ్చు, కానీ ఆడవాళ్ళకి ఏంటంటే లాంగ్ హెయిర్ ఉంటుంది, అది డ్రై అవ్వదు. ఇందాక అన్నట్టుగా మళ్ళీ మాయిస్ట్ ఉండిపోతుంది, మాయిస్ట్ ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్. మేల్స్కి షార్ట్ హెయిరే ఉంటుంది కాబట్టి ఈజీగా డ్రై అవుతుంది. వాళ్ళు రోజు హెడ్ బాత్ తోటి డాండ్రఫ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చిన దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటారు. చాలా మంది హోమ్ రెమెడీస్తో ప్రివెంట్ చేసుకుంటా ఉంటారు. హోమ్ రెమెడీస్ అన్నవి ఒక ఎక్స్టెంట్ వరకే, టెంపరీగానే మనకి పనిచేస్తుంది. పర్మనెంట్గా ఫంగల్ ఆర్గానిజంని కిల్ చేస్తేనే రిపీట్ అవ్వదు. ఓకే, ఆ ఫంగల్ ఆర్గానిజంని కిల్ చేయాలంటే యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ పెట్టుకోవాలి, అంటే మెడిసిన్. నిమ్మకాయ పెట్టుకుంటారు, పుల్లటి పెరుగు పెట్టుకుంటారు, అవన్నీ టెంపరీగానే రిలీఫ్ ఇస్తాయి తప్ప పర్మనెంట్ క్యూర్ అయితే కాదు. పర్మనెంట్ క్యూర్ అయితే కనుక మెడిసిన్స్ యాంటీ ఫంగల్ ఇస్తాం మేము, ఇంటెన్సిటీ ఆఫ్ ద కండిషన్ని బట్టి అది వాడుకుంటా ఉంటే క్లియర్ అయిపోతుంది. మామ్, ఇప్పుడు మనం ఫేస్కి కానీ లేకపోతే మీరు అన్నట్టు ఇందాక డాండ్రఫ్కి కానీ మార్కెట్లో దొరికే రకరకాల షాంపూస్, రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటాం. సో అసలు ఈ క్రీమ్స్ అన్నీ వాడడం వల్ల తర్వాత మనం ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ చూస్ చేసుకుంటే ఎటువంటి షాంపూస్ చూస్ చేసుకోవాలి, ఎటువంటి సోప్స్ చూస్ చేసుకోవాలి? ఓకే, సో జనరల్గా మార్కెట్లో దొరికే వాటిల్లో కాస్మెటాలజీ ప్రొడక్ట్స్లో చాలా వరకు స్టీరాయిడ్స్ అనేవి మిక్స్ అయి ఉంటుంది. లేదా మెడికల్ షాప్స్కి వెళ్ళి తీసుకుంటాను, మాకు ఒక ఫెయిర్నెస్ క్రీమ్ ఇవ్వండి, లేకపోతే ఇట్లా ముఠాలు ఉన్నాయి ఇవ్వండి అంటే వాళ్ళు టప్పని ఇచ్చేసేది స్టీరాయిడ్ కాంబినేషన్లో ఉన్న క్రీమ్స్ ఇస్తున్నారు. దానివల్ల ఎస్, సూపర్బ్ రిజల్ట్ ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫెయిర్ అయిపోవటానికి క్రీమ్స్ రాసుకుంటా ఉంటారు. ఒక 4-5 మంత్స్ ఒక 6-7 మంత్స్ రాసిన తర్వాత గ్రాడ్యువల్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. లైక్ చర్మం కొంత లైట్కి ఎక్స్పోజ్ అయినా, ట్యూబ్లైట్ అవ్వండి, లేదా ఒక్కసారి ఒక 5 మినిట్స్ ఎండకెళ్ళి వచ్చిన తర్వాత సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా కూడా బాగా కందిపోయినట్టు అయిపోయి మంట పుడుతూ ఉంటుంది, ప్రిక్ చేస్తున్నట్టుగా. సో అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్టీరాయిడ్స్. సో వాళ్ళకి తెలియదు, బాగుంది కదా రాసుకుంటుంటే, ఫెయిర్ అవుతున్నాను కదా, బాగుంది కదా రాసుకుంటే పింపుల్స్ తగ్గిపోయింది కదా అనుకుంటున్నారు తప్ప నెక్స్ట్ వచ్చే రిపర్కషన్స్ని వాళ్ళు అసలు ఆలోచించట్లా. ఇచ్చేవాళ్ళు ఆలోచించరు, వాళ్ళకి సేల్ అవుతుంది కాబట్టి. కొనేవాళ్ళు నాకు తగ్గిపోయింది కదా అనుకుంటున్నారు తప్ప వాళ్ళకి తెలియదు. కరెక్ట్గా చెప్పాలంటే కొని డబ్బులు ఇచ్చి ఆ క్రీమ్ని కొని ఉన్న డిసీజ్ని పెంచుకుంటున్నారు. ఓకే, సో మార్కెట్లో దొరికేవి కానివ్వండి, మెడికల్ షాప్స్లో తీసుకునేవి కానివ్వండి, సొంతంగా మంచిది కాదు. డాక్టర్ అడ్వైస్ తీసుకుని మీ స్కిన్ టోన్ ఎలాంటిది, మీ స్కిన్ టెక్స్చర్ ఎలాంటిది అన్న అది మేము ఎగ్జామిన్ చేసి అసెస్ చేసి దాన్ని బట్టి క్రీమ్స్ ఇచ్చి మిమ్మల్ని వాడమని చెప్తాం. దట్ విల్ బి లైక్ సేఫర్ త్రూ అవుట్ యువర్ లైఫ్, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది. మార్కెట్లో దొరికే వాటిల్లో మంచివి అంటే కనుక మనం మాయిశ్చరైజ్డ్ సోప్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఉన్న సోప్స్లో డవ్లో కొంచెం ఎక్కువ మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది డవ్ వాడితే నాకు జిడ్డుగా ఉంది, నేను ఆ సోప్ వాడను అంటారు. జిడ్డుగా ఉండటమే మెయిన్ పాయింట్, అదే హెల్దీ పాయింట్. సో డవ్ మార్కెట్లో దొరికే వాటిల్లో ఉన్న వాటిలో కల్లా కొంత బెటర్ సోప్ ఇస్ డవ్. సో రెండు పూట్ల దాంతో మనం స్నానం చేసుకోవచ్చు. నెక్స్ట్ మాయిశ్చరైజర్కి వస్తే మార్కెట్లో దొరికే వాటిల్లో మీరు చూసుకోండి, అందులో కెమికల్స్ తక్కువ ఉన్నది చూసుకోవాలి. ఎనీ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఇస్ ఓకే, అది మనకు సెట్ అయిందా లేదా చూసుకోవాలి. కొంతమందికి నీవియా వాడితే ఎలర్జీస్ వస్తాయి, కొంతమందికి వ్యాజ్లిన్ వాడితే నేను ఇంకా డార్క్ అవుతున్నాను అంటా ఉంటారు. దట్ ఈస్ ప్యూర్లీ సబ్జెక్టివ్. సో మీకు ఏది సెట్ అయింది అది వాడుకోవచ్చు. ఏమి ఇన్ఫెక్షన్ కానీ ఎలర్జీస్ కానీ లేనప్పుడు ఎటువంటి మాయిశ్చరైజర్ అన్న ఓకే.
నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సన్స్క్రీన్. మార్కెట్లో దొరికే సన్స్క్రీన్స్లో మీరు చూసుకోండి, సన్స్క్రీన్లో మనకి యువిఏ యువిబి ప్రొటెక్షన్ అన్నది ఉండాలి. ఆ సన్స్క్రీన్ ప్యాక్ వెనక యువిఏ కానీ యువిబి కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా మంచిది కాదు, రెండు ఉండాలి. మనకి ఎండ నుంచి వచ్చే వాటిలో యువిఏ రేస్ యువిబి రేస్ రెండు ఉంటాయి. సో రెండింటి నుంచి మనం కాపాడుకుంటేనే మనకి ట్యాన్ లేకుండా ఉంటుంది. ఓకే, ఆ రెండు ఉన్న సన్స్క్రీన్ తీసుకుని ఏదైనా వాడచ్చు. లేదు డాక్టర్ దగ్గరికి వస్తే మీ స్కిన్ టోన్ని టెక్స్చర్ని చూసుకుని మీకు సూట్ అయ్యే క్రీమ్స్ కూడా ఇస్తాం. మ్యామ్ జనరల్గా ఎటువంటి వాళ్ళకి ఎక్కువ స్కిన్ ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఓకే, ఇందాక మనం అనుకున్నట్టు స్కిన్కు ఫుడ్ అంటే మాయిశ్చరైజరు ఓరల్ ఫ్లూయిడ్స్, అవి రెండు తక్కువ తీసుకుంటా ఉంటే స్కిన్ డ్యామేజ్ అయిపోవటానికి ఈజీ ఛాన్సెస్, త్వరగా ఏజింగ్ ఎఫెక్ట్ ముసలి వాళ్ళ చర్మం లాగా ఫాస్ట్గా రావటానికి మనకి ఇవి తీసుకోకపోతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవటం, మినిమం 3-4 liters ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ పర్ డే, కంప్లీట్ బాడీ షుడ్ బీ లైక్ కవర్డ్ విత్ అ మాయిశ్చరైజర్ ఆల్ త్రూ ద డే. అంటే మార్నింగ్ స్నానం అయిన తర్వాత ఒకసారి, రాత్రి స్నానం అయిన తర్వాత ఒకసారి అప్లై చేసుకుంటే మాయిశ్చరైజర్ అది ఆల్మోస్ట్గా ఒక 6-8 hours అన్నా మనకి దాని ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. సో దీంతోపాటు కొంతమందికి ఈ ఎయిడ్స్ వాళ్ళకి స్కిన్ ఇంకా సెన్సిటైజ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, మనకి ఎక్కువ చూస్తూ ఉంటాం హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి స్కిన్ ఎలర్జీస్ రావటం కానీ. అది హెచ్ఐవి అవి కరెక్ట్ చేసుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా ఇవి కూడా కరెక్ట్ అవుతూ ఉంటాయి.